నీరు చేరడం, ముఖ్యంగా తెలంగాణ నుంచి అక్కడ పడ్డ వర్షాలు, అక్కడ వాగులు ఇవన్నీ వచ్చి ఫైనల్ కన్వర్జింగ్ పాయింట్ బుడిపోయి మనకి మన వైపు రావటం, దానికి మనం విపరీతంగా నష్టపోవడం. అలాగే ముఖ్యంగా విజయవాడ ఎందుకు ఇంత గురైందని చూస్తే, ఇది అవుట్లెట్ తీసుకోకపోవడం. బేసిక్గా గత ప్రభుత్వం చేసుండాల్సింది కొన్ని కొంచెం దృష్టి పెట్టుండాల్సింది, వాళ్ళు పెట్టలేకపోయారు. సో వాళ్ళు చేయలేకపోయినా కానీ భవిష్యత్తులో ఈ రోజున ఈ సహాయ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఇంత అకస్మాత్తుగా ఇలా వచ్చి మనం ప్రజలు ఇంత నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా ఈ వరద నీరు తగ్గగానే రిసీడ్ అవ్వగానే దీని మీద ప్రాపర్ ప్లానింగ్ తోటి దీన్ని ఈ వరద నీరు వెంటనే దీని అవుట్లెట్ కాలువలు ఉండేలాగా దాని మీద ఈ ఫ్లడ్ కెనాల్స్ని ఎలా ఏర్పాటు చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా దీన్ని చర్చిస్తాం. ఇందులో కూడా మాట్లాడుతూ ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే బుడిమేరుకు సంబంధించి కొంత గత ప్రభుత్వం కంప్లీట్గా విస్మరించింది ఈ ప్రాజెక్ట్స్ని. చాలా ఇప్పుడు మీరు చూస్తే మొన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ మన అన్నమయ్య ప్రాంతానికి పింఛా డ్యామ్ కూడా రైట్ వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష చేశారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో వరద విలయానికి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ వీక్షించారు పవన్. అయితే వరద ప్రాంతాల్లో పరిస్థితుల్ని పవన్ కు వివరించారు అధికారులు. ఈ నగరాన్ని కూడా దీన్ని అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం విజయవాడని ప్రత్యేక కోణం నుంచి దీన్ని దృష్టి పెట్టాలి. అదొకటి ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాం. ప్రస్తుతానికి సుసైడే గారు చెప్పడం దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ప్రస్తుతం రిసీడ్ అవుతున్న నీళ్ళు పెరగట్లేదు. రేపటికి ఇది మనకి ప్రకాశం బ్యారేజ్లో 5 లక్షల 5 లాక్ క్యూసెక్స్కి 5 దాకా వచ్చేస్తాయని చెప్తా ఉన్నారు. సో మేజర్ ప్రమాదం మనం తప్పింది. చాలా అదృష్టవశాత్తు ఇది భగవంతుడి కరణ అనుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 10-12 వేల క్యూసెక్లు రీచ్ అయ్యి ఉంటే అసలు టోటల్ అసలు మనం ఊహించిన ప్రమాదం జరిగి ఉండేది. అసలు మన ఎవరో కూడా అన్కంట్రోలబుల్గా జరిగి ఉండేది. ఒకటి ఇది మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు. ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యిండేది. ఒకటి బుడిమేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసింది ఉంటే, ఎందుకంటే వాళ్ళు అన్ని చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు ఈ లాకులు కూడా రిపేర్ చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళని తిట్టి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది ప్రభుత్వం ఏమన్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తామని ఉన్నంతలో మొత్తం కూర్చోబెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి, నేవీ నుంచి, హెలికాప్టర్స్ ద్వారా, అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్నీ చేస్తూ ఉన్నాం. అలాగే సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే పిఆర్ పంచాయతీరాజ్ నుంచి కూడా దాదాపు 242 దాదాపు 172,000 హెక్టార్ల పంట నష్టం జరిగింది. విజ్ఞాన పంటలు కానీ లేదంటే మామూలు మనం ప్యాడీ కానీ, ప్యాడీయే దాదాపు 172,000 హెక్టార్లు, హార్టికల్చర్ వచ్చి ఒక 15,000 హెక్టార్స్ ఉంది. అలాగే 176 రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ దాదాపు 328 ట్రైన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. 644,536 మంది ఈ వరదల వల్ల ఎఫెక్ట్ అయ్యారు. దాదాపు 193 రిలీఫ్ క్యాంప్స్ మెయింటైన్ చేయడం జరిగింది, చేస్తున్నాం. అలాగే దాదాపు 42,707 మందికి ఈ రిలీఫ్ క్యాంప్స్లో అకామిడేట్ చేసాం. దాదాపు 194 మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసాం. ఇది ఇంకొక ఈ డేంజర్ ఇలా కంటిన్యూ అవుతుందా లేదా అని చూస్తుంటే ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది.
ఇది గాబరాపడాల్సిన అవసరం లేదు. అలాగే మేము సహాయ కార్యక్రమాలు పాపం అందరూ కూడా పిఆర్ పంచాయతీరాజ్ దగ్గర నుంచి స్టేట్ సిసోడియా గారి అధ్యక్షతన, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అందరూ ఒకటే ఇంటాండెం పనిచేస్తాం, కలిసి పనిచేస్తూ ఉన్నాను. సో ప్రతి దాదాపు ఈ సెంటర్కి 600 కాల్స్ to 600 to 700 కాల్స్ వస్తూ ఉన్నాయి. సెంటర్కి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయంటే అడ్రస్ చేస్తూ ఉన్నాను. అతి తక్కువ సమయంలో ఇంత ఎఫెక్టివ్గా పనిచేయగలిగాం, కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని మేము అందరం కోరుకున్నాం. అలాగే ఆ దిశగా పనిచేస్తాం. ఇది ఒకరోజుతో కాకుండా ఇది రాత్రంతా పాపం సిసోడియా గారు కానీ అందరు కానీ ప్రతి పంచాయతీరాజ్ కానీ అందరూ ఈ డిజాస్టర్ మేనేజ్ ప్రతి ఒక్కరి కాల్ సెంటర్స్లో ఉన్నవాళ్ళు మొత్తం అందరూ స్టేట్ రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఆల్మోస్ట్ ప్రతి ఒక చిన్నపాటి ఏరియా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి సహాయ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే సిసోడియా గారు కూడా ఆయన అహర్నిశలో లాస్ట్ ఒక 72 గంటలుగా ఆయనకి నిద్ర కూడా లేకుండా ఇక్కడే కూర్చొని మొత్తం అహర్నిశలు అందరూ అప్రమత్తంగా దీన్ని పర్యవేక్షిస్తాం. ఇప్పుడు దీన్ని అనలైజ్ చేసి ఇప్పుడు ఎవరు తప్పు వీటన్నిటికంటే కూడా మేము ఆలో అంటే మా ముందున్నది మేము ఎంతో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనగలం. అలాగే నేను ఈ సమావేశం తరఫున ప్రైవేట్ వ్యక్తులు కూడా మన పత్రికా ప్రకటన ద్వారా నేను మిమ్మల్ని అప్పీల్ చేశాను. ఈరోజున మొత్తం రాష్ట్ర హితవు కోరుకున్న ప్రతి ఒక్కరూ 3 పార్టీల వ్యక్తులు మద్దతుదారులు అందరూ కూడా మనందరం ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మీ వంతు సహాయం కూడా మీరు చేయమని కోరుకుంటా ఉన్నాను. అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయల నిధుల్ని రాష్ట్రం మీద వరద ప్రభావానికి సంబంధించి అలాగే ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు సంబంధించి జరిగిన పంట నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, వీటిపై మాట్లాడుతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కూడా ఈరోజు ఇలాంటి ప్రమాదాన్ని మనం చూడాల్సి వచ్చింది. అలాగే వర్షం కూడా ఎవరు ఊహించని స్థాయిలో పట్టడం కూడా ఒక రకంగా ఆ స్థాయిలో వర్షం పడితే ఎవరు ఏం చేయలేరు, కాకపోతే పాలకుల నిర్లక్ష్యం కూడా తోడు కావడంతో ఇది మరింత ఉపద్రవంగా మారింది అన్నారు పవన్ కళ్యాణ్. హెలికాప్టర్స్ అలాగే గజేతగాళ్ళు దాదాపు 283 మంది సహాయ కార్యక్రమాలు పాల్గొన్నారు. దాదాపు 3 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేశారు. అలాగే ఈ కంట్రోల్ రూమ్ ప్రజలకు ఏదైనా సరే మీకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండాలి అంటే ఇది 112 ఈ నెంబర్ కానీ అత్యవసర నెంబర్లు కానీ 10 1070. సో 112 ఎనీ మీరు ఎక్కడైనా సరే విపత్తులు ఇరుక్కుపోయి ఏదైనా కష్టం ఏదైనా ఇబ్బంది ఉందంటే వెంటనే మేము స్పందిస్తాం. దానికి మీరు కంట్రోల్ రూమ్ నెంబర్ 112, ఇంకొక నెంబర్ 1070, ఇది కాకుండా 1800 4250. అతి తక్కువ సమయంలోనే ఎంతో ప్రభావవంతంగా పనిచేయగలిగారని అధికారులను కూడా పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటాం, అయినా ఇంత ఉపద్రవం జరిగినప్పుడు ఇప్పుడు ఎవరిని నిందించి ఎలాంటి లాభం లేదు అన్నారు పవన్ కళ్యాణ్. అలాగే తన వ్యక్తిగతంగా సీఎం సహాయ నిధికి 1 కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఫోటో ఎగ్జిబిషన్ సెంటర్ని ఆయన పరిశీలించారు. వరద ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యలకు సంబంధించి హోంమంత్రి అనిత పవన్ కళ్యాణ్కి ఎప్పటికప్పుడు ఆ వివరాలన్నీ కూడా అందించినట్టుగా తెలుస్తోంది. వరద ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న విషయాలపై అధికారులతో మాట్లాడి ఆరా తీస్తున్నారు డిప్యూటీ సీఎం. ఇక వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. We'll be right back.
ఇంత స్థాయిలో భారీ వర్షాలు, ఈ స్థాయిలో భారీ ఎత్తున వరదలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. 170 ఏళ్ల చరిత్రలో ఇంతటి భారీ వర్షాలు వరదలని విజయవాడ ఎప్పుడూ చూడలేదు. ఇంకొక 12,000 క్యూసెక్ల నీరు వరద గనక వచ్చి ఉంటే చాలా ఉపద్రవం జరిగి ఉండేది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.